లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా డ్రగ్ టెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్పాకాల విజయ మధురికి మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలని అన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కాంట్రవర్సీకి అడ్డాగా మారిందని అన్నారు ఆయన. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని తాము భావిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం డ్రగ్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బుద్ధి లేని ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పొయ్యి వైనకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. సిగ్గుండాల ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఏదైతే డ్రగ్స్ టెస్ట్ ఉందో టిఆర్ఎస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా చేయాలని కూడా నేను ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డ్రగ్స్ సమస్య వస్తే అందరు కూడా ఒక్కతాటి మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ప్రజల సమస్య గురించి ఎవరు పోరాటం చేస్తలేరు, ప్రజల సమస్యల గురించి ఎవరు పోరాటం చేస్తలేరు. కానీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విషయం వచ్చినా డ్రగ్స్ పట్టుబడినా ఫస్ట్ డిఫెన్స్ చేయడానికి వీళ్ళందరూ వచ్చేస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయాల్సిన బాధ్యత మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసిన పోలీస్ అధికారులకు. వాళ్ళని కూడా అందరినీ పిలిచి వాళ్ళపైన కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే ఒక కాంట్రవర్సీ. ఆ ఫామ్ హౌస్లో ఒకసారేమో దీపావళి పండుగ ఫెస్టివల్ అంటారు, మరొకసారేమో ఇల్లు గృహప్రవేశం అంటారు, మరొకసారి ఇంకొక మాట అంటారు. నిజంగా కూడా ఆ ఫామ్ హౌస్లో జరిగిన విషయం, అక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే అక్కడ ఉన్న లిక్కర్, ఫారెన్ లిక్కర్ కావచ్చు, కసినో కాయిన్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఐడెంటిఫై చేసిన ఒక వ్యక్తి కొకీన్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ విషయాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. విజయ్ మధురి ఆయన స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. అవును, నేను డ్రగ్స్ తీసుకున్న విషయం ఆయననే స్వయంగా చెప్పిండు. దానితో పాటు ఎవరైతే ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో రాజ్పాకల గారు, అందరికీ తెలిసిన విషయమే, కేటీఆర్ గారు బామ్మర్ది ఫామ్ హౌస్. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆయన కూడా చెప్పడం జరిగింది, అవును 12 మందిలో ఒక్కరికి పాజిటివ్ అయింది. కేటీఆర్ గారికి నిజంగా కూడా సిగ్గుండాలి. ఒక్కరికి పాజిటివ్ అయినా కూడా దానిపైన విచారానికి సహకరించాలి. కానీ ఒక్కరికి పాజిటివ్ ఉందని మరో మరి చెప్పుకుంటూ దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఎక్కడున్నారో ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నారా లేరా, మరి మన రాష్ట్రంలో ఉన్నారా పక్క రాష్ట్రంలో ఉన్నారా, మరి ఏ రాష్ట్రంలో ఉన్నారో కేసీఆర్ కనీసం కనిపిస్తలేరని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరి కేసీఆర్ గారికి అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది? ఆయన డీజీపీ గారికి మాట్లాడి తెలుసుకుంటున్నారు, డీజీపీ గారికి దబాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నిజంగా కూడా కేసీఆర్కి గతంలో కూడా మా నాయకులు చెప్తున్నారు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మీరు ప్రజల గురించి మాట్లాడాలని, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని మరో మరి మొత్తుకుతుంటే కనీసం కనిపించని కేసీఆర్ ఈరోజు వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ స్వార్థం గురించి డీజీపీ గారికి మాట్లాడి ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో డ్రగ్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని స్కూల్ పిల్లల వరకు కూడా తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వంది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ని పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రం నుంచి తొలగడానికి ప్రయత్నం చేస్తుంటే వారు మళ్ళీ ఏదో రకంగా దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు.